పూర్తి డీటెయిల్స్ మదర్ అందిస్తారు. ఓవర్ టు యు మదర్. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం 73 రోజులకు చేరుకుంది. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మీ వైపు నుంచి ఎందుకు అంటే రైతు సంఘాల నుంచి కావచ్చు, మిగతా వాళ్ళ నుంచి కావచ్చు, ఎందుకు ఆ విధంగా చర్చలకు వెళ్ళట్లేదు? ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే చర్చలు చేసే ముందు ఈ చట్టాలని ఫస్ట్ ఆపండి, దాని తర్వాత మేము చర్చలకు వస్తామని రైతులు మరే మరే చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే తీసుకొచ్చిన 3 చట్టాలు కూడా మొత్తం పూర్తిగా రైతు వ్యతిరేక చట్టాలు. ఇవి రైతుకున్న ఏదైతే రైతు భూమి కావచ్చు, రైతు పండించిన పంట కావచ్చు, అవన్నీ కూడా కొంతమంది లబ్ధిదారికి వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఇండస్ట్రీలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న చట్టాలు ఇవి. అలాంటి ఫస్ట్ అవన్నీ ఆపిన తర్వాత చర్చలు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు ప్రభుత్వం దానిపైన ఇంకా డిసిజన్ తీసుకోలేకపోతుందనే ఒక ఆశ్చర్యమైన విషయం ఇది. కేంద్ర ప్రభుత్వం చర్చలను కీలకంగా ఫోన్ కాల్ దూరంలోనే మా ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా రైతులకు అందుబాటులో ఉంటామని చెప్తుంది. కానీ ఎందుకు మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదు? ఫోన్ కాల్ రాదు, ఆల్రెడీ 2-3 సార్లు కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు డిసిజన్ని రివోక్ చేస్తలేరు, డిసిజన్ ఎందుకు రికాల్ చేస్తలేరు? వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పిలిపించి ఈ చట్టాన్ని మళ్ళీ మేము పార్లమెంట్లో మేము దీనిపైన మళ్ళీ డిస్కషన్ చేస్తాము. చేసిన తర్వాత మీ అందరు మీరు ఎవరైనా అడిగిరా, డిసిజన్ తీసుకునే ముందు ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టిరా, మళ్ళీ ఇదే రైతు సంఘాలను పిలిచి రైతు డిసిజన్ బిల్ పాస్ చేసేటప్పుడు కావచ్చు, అదేవిధంగా చట్టం క్రియేట్ చేసేటప్పుడు రైతుల కాన్ఫిడెన్స్లో తీసుకొని చేసిరా. రైతు వ్యతిరేకంగా అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఏ విధంగానైతే డిమానిటైజేషన్ పేరు రాత్రి వచ్చేసి నేను పాత రోడ్లు అన్ని రద్దు చేస్తున్నట్టు విధంగా ఇది మళ్ళీ ఒక బిల్ తీసుకురొచ్చు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మా కాల్ ఇచ్చే మన రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు శివసేన గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్షుడు పండుగ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా ఇక్కడ నాయకుడు సీనియర్ నాయకుడు రామన్న గారి ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము ఎంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అందరూ యువజన కాంగ్రెస్ నాయకులు కూడా రావడం జరిగింది. మల్లారెడ్డి గారు మీరు చెప్పండి, ఈ ఉద్యమం అంటే ఈ రోజు కార్యక్రమం ఏ విధంగా కొనసాగబోతోంది, అలాగే మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నరేంద్ర మోడీ అక్కడ, కేసీఆర్ గారు ఇక్కడ, ఇక్కడనేమో కొట్లాడుతున్నట్టు డ్రామాలు చేస్తూ ఈ రైతు చట్టాలకు అనుకూలంగా కేసీఆర్ గారు కూడా మద్దతు తెలపడం ఈ రాష్ట్రంలో సిగ్గుసేటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచిస్తే 2014లో డీజిల్ ధర 60 రూపాయలుంటే ఈరోజు 95 రూపాయలు అయ్యిందంటే మనం ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా 350 గ్యాస్ సిలిండర్ల ధర 750 రూపాయలు చేశారు. వాళ్ళు సబ్సిడీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సబ్సిడీ ఇస్తుంటే ఇప్పుడు ఓన్లీ 250 రూపాయలు సబ్సిడీ మూలంగా ఇస్తున్నారు తప్ప ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు బీజేపీకి అనుకూలంగా లేదన్నదానికి ఈరోజు జరుగుతున్న ధర్నలే నిదర్శనం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రైతులు లేదనడానికి 73 రోజుల నుంచి రైతులు చలనక వాననక రోడ్ల మీద పండుకొని చేస్తూ ఉంటే వాళ్ళ కళ్ళకు కనబడతలేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళంతా రైతులు కాబట్టి అంత ఇబ్బంది పడుకుంటా కూడా 73 రోజుల నుంచి రోడ్ల మీద అంత చలిలో ఉన్నారు. దాదాపు 20 మంది రైతులు చనిపోతే ఏ ఒక్కరోజు కూడా ఏ నాయకుడు మరి పరామర్శించడం లేదు, బీజేపీ తరపున కానీ టీఆర్ఎస్ తరపున కానీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే ఇది పోరాటం, రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఆ ఉద్యమంలో అక్కడ ఉన్నది పక్క పంజాబ్ సంబంధించిన వాళ్ళు, ఆ రైతుల ఈరోజు దాదాపు 30-40 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఆ రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన ఒక్కొక్కరు ఆ ఉద్యమంలో ఉన్నారు. అదే వాళ్ళందరూ ఈరోజు బార్డర్లో మన ఉన్నది రక్షణగా, ఈరోజు ఆ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు ఆ రక్షణ వలయంగా మనందరికి ఉన్న ఆర్మీ అని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడికి అయితే ప్రజల కష్టాలు తెలుస్తాయి, కానీ ఒక మహారాజులాగా ఏ విధంగా వచ్చిండో ఆ విధంగా వచ్చిండు కాబట్టి ఈరోజు ఆయనకి ఏం ప్రజల కష్టాలు తెలియట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకందరికీ అర్థమవుతుంది, ప్రజలందరూ చూస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మోడీ పాలకుడు కింది స్థాయి నుంచి వస్తే ప్రజల కష్టాలు తెలిసేవని, కానీ అలాంటి పరిస్థితి లేకుండా నేరుగానే మహా ప్రధాని సీతం సీట్లో కూర్చోవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయనేటువంటి అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు.
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మలక్పేటలోని నల్లగొండ చౌరస్తాలో నిరసన తెలిపారు ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలు కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతాంగ ఉద్యమంపై పోలీసు ప్రభుత్వం దమనించండి వాపస్ లో